Dai. పౌర్ల కానీ అదే విధంగా శ్రీరామిరెడ్డి ప్రాజెక్ట్ తగినలో నేను రఘురాజు మనంతరాలు పోయి మాట్లాడి లోన మున్సిపాలిటీకి నేను నుంచి వచ్చే కార్యక్రమంలో సెంట్రల్లో అప్పుడు దీపావళి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి రాజశేఖరరెడ్డి గారిని రెడీ చేసి పంపిస్తే నేను పోయి నేను వెంకటరెడ్డి మేమంతా పోయి మాట్లాడి రాజు టౌన్ నీటి సరఫరా జరిగింది. కానీ సీఎం ఇప్పుడు మనకు రాజు శ్రీనివాసులు గారు ముఖ్యమంత్రి 5 మంత్రి అయిన తర్వాత ఈ రాజం కాన్స్టిట్యూన్సీకి మంత్రి అనేది ఎప్పుడు రాలేదు. అది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. ఆయన మంత్రిగా తీసుకోవడము ఈ బ్యాక్వర్డ్ ఏరియాని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఆయన తీసుకురావడం ఒక బీసీని మంత్రిగా చేయడం చాలా హర్షించాల్సినటువంటి విషయం. కాబట్టి ఆయన కూడా తన శక్తి వంచన లేకుండా టౌన్లో మహానగర రోడ్లు వేయించడం కానీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రూరల్ అంతా రోడ్లు అనేవి ఇచ్చినటువంటి సందర్భం కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన ముఖ్యంగా టౌన్లో ఉండేటువంటి రద్దీ చాలా పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికీ రాదు టౌన్ చాలా రూపురేఖలు మారిపోలేదు. కానీ రోడ్లు మాత్రం చాలా చిన్నగా ఉండే వెడల్పు లేకుండా మరి ఆయన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో టౌన్లో ఎదుర్కొన్న టౌన్ ప్రజలు ఇప్పుడు అందరూ సంతోషిస్తున్నారు, అందరూ హర్షిస్తున్నారు. శ్రీనివాసులు గారు చాలా మంచి పని చేసి ఈ రోడ్లని బాగా వెడల్పు చేసి బంద బాగా నీట్గా చేసి ఇప్పుడు మా బైపాస్ కూడా బాగా చాలా పెద్దగా చేసి కార్యక్రమాలన్నీ చేసి మరి అన్నిటికన్నా ముఖ్యమైనది తాగునీటి సమస్య. అప్పటికే సర్వేలో ఉంది మళ్ళా ఇక్కడ ఉండేటువంటి మల్లాపురం ట్యాంక్కి అందులో అన్ని తీసుకుని వస్తే బీడీ ప్రాజెక్ట్ తీసుకుని వస్తే ఎక్కడ కూడా లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వానికి 10 పైసలు ఖర్చు లేకుండా ఇక్కడి నుంచి ఇరాల వరకు ఎన్ని గ్రామాలు ఉండవో అన్ని గ్రామాలకి రాజుల మండలం కానీ ఇరాల మండలం కానీ గుమ్మగడ్డ మండలం కానీ రాజుల మండలం కానీ ఇరాల మండలం కానీ మ్యాక్సిమం విలేజ్ చేస్తూ బై గ్రావిటీ లెవెల్లోనే నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం తీసుకురావడం అర్హించదగినటువంటి విషయము అన్నిటికన్నా ముఖ్యమైనది. మీ అందరికీ తెలిసినటువంటి విషయం, మీరంతా ఎప్పుడు పరిస్థితులు పక్కన ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గర మీకు తెలుసు. చెట్లు దాదాపు 150 ఎకరాలన్న సపోటా ఆమ్లా చింత మామిడి టెంకాయ చెట్లు 2000 టెంకాయ చెట్లు వేస్తే 2500 కూడా లేవు, అన్నీ ఎండిపోయాయి. మల్లాపురం చెరువుకి మొట్టమొదట మేము చెట్లు నాటేటప్పుడు ప్రతి 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి ఉండేది. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అయినా కూడా ఒక 1 నెల రాలేదు. పోయినసారి కొంచెం వచ్చినా ఇన్ని కూడా పెరగాలి. 7-8 సంవత్సరాలు నిలబడింది. అటువంటి సందర్భాన శ్రీనివాసులు గారు మా చెరువుకి మల్లాపురం చెరువుకి నీరు తీసుకొచ్చి అక్కడి నుంచి బిడివి ప్రాజెక్టు తీసుకొచ్చి అక్కడి నుంచి మొత్తం చెరువులు నింపుకుంటూ వచ్చేటువంటి దాంట్లో భాగంగా మల్లాపురం చెరువు అదేవిధంగా మల్లాపురం చెరువు నుంచి ఇక్కడ నుంచి ఇరాల మండలంలో కానీ అన్ని మొత్తం ఇక్కడ నుంచి ఇరాల వరకు ఉండే అన్ని గ్రామాలకి ఇరాల మండలంలో కానీ అదేవిధంగా రాజుల మండలంలో ఉండే కొన్ని గ్రామాలు కానీ అన్నింటికి గ్రావిటీ లెవెల్ పోతాయి. అది ప్రభుత్వం ఖర్చు లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ ప్లాన్ ఇప్పుడు తీసుకొచ్చి అది సక్సెస్ చేసిన దానికి గ్రాంట్స్ చేసినటువంటి వర్తన మేమంతా సంతోషించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినారు. కాబట్టి మంచిగా అందరి దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి కానీ తగులోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిపి లేకుండా చేసి శాంతియుతంగా అందరితో బాగా మాట్లాడి చేసి పోయేసారి నేను ఆయనకి ఒకటి ముఖ్యమంగా ఒక్క విషయం చెప్పాలి. రాజకీయంగా మగ్నెస్ చేస్తే మామూలుగా మనసులో పెట్టుకుని ఏదైనా ఎవరైనా కానీ ఏదైనా ఇబ్బంది కలిగిస్తారు. కానీ ఆయన 5 సంవత్సరాలు అయింది మంత్రి అయినాడు, 2 సంవత్సరాలు మంత్రి అయిపోయింది. అంతేకాదు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి అయినా కానీ ఒక్క చిన్న ఇబ్బంది కూడా కలిగించలేదు మాకు ఎక్కడా కూడా.
నేను వ్యతిరేకం చేశాను అప్పుడు అయితే, అప్పుడు రామచంద్రరెడ్డికి చేసిన ఏది 2014 అయినా కూడా ఆయన మనసులో పెట్టుకుని వేణుగోపాల్ నాకు అగ్నేష్ చేశాడని ఎక్కడ మనసులో పెట్టుకోకుండా ఇది అటువంటి అభిప్రాయమే లేకుండా చేరేది కదా అనేటువంటి ఒక బాధ లేకుండా అన్ని కార్యక్రమాలు మేము అడగకపోయినా కూడా అన్నీ ఏది ఏది ఏమి చేయాలో ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాడు. మాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించుకోకుండా మాకు అది అది నాకు చాలా నచ్చింది. అది ఉండాలి, ఈ రోజు అది ఉండాలి, ప్రతి ఒక్కరికి అది ఉండాలి. ఒకరిని మనం రాజకీయాల్లో మనం వస్తుంటాయి పోతుంటాయి, ఆ ఎలక్షన్ అయ్యే వరకే రాజకీయాలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ ఒకటే సమానం అనేటువంటి భావన కలిగి ఉండాలి అనేటువంటిది నా భావన. అదే భావనగానే శ్రీనివాస గారు పోయిందని చాలా సంతోషిస్తున్నాను, నేను హర్షిస్తున్నాను. అదే ఒక ముఖ్యంగా ఆయన చేయడానికి కారణం ముఖ్యమంత్రి అది. రెండవది డెవలప్మెంట్, అది ఎక్కడే కానీ ఒక్క నాకు చేయలేదు కదా నీ ఊరినే కానీ ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్గా పోయినాను. కానీ మా ఇద్దరు స్నేహం ఇప్పుడు కాదు, దాదాపు మా ఇద్దరికి 25 సంవత్సరాల పైన స్నేహం ఉండేవాడు. ఆయన విలేకరికి ఉండేవాడు, నేను 3 టర్ములు జిల్లా కార్యదర్శి ప్రెసిడెంట్గా ఉన్నాను, 3 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నాను, 1 టర్మ్ ఎమ్మెల్సీగా ఉన్నాను, అందుకే 3 సమితి ప్రెసిడెంట్గా ఉన్నాను. 3 రోజుల నుంచి నాకు చాలా క్లోజ్, ఎప్పుడు కూడా మేమిద్దరు కలిసిమెలిసి ఉండేటువంటి అయినా కూడా విడివి పార్టీలో ఉండేటువంటి పరిస్థితుల వల్ల నేను పోయినసారి ఆయన చేయలేకుండా పోయినాను. అప్పుడు చేయలేకుండా పోయినా కూడా ఆయన ఇబ్బంది కలిగించుకుంటే ఎటువంటి ఇబ్బంది నాకే కాదు, ఎవరికే కాదు, చేయకుండా ఎవరికి కూడా ఇబ్బంది కలిగించుకుంటా శాంతియుతంగా ఎక్కడ కూడా గెలవాలి కానీ ఇంకోటి కానీ ఏదే కానీ లేకుండా చాలా శాంతియుతంగా అందరికీ సమానంగా చూసుకుపోయేటువంటి మనస్తత్వంని నేను గుర్తించి దానికి నేను మొట్టమొదటిగా ఆయన్ని హర్షిస్తూ ఆయన యొక్క నడవడిక చూసి సంతోషపడి ఈ డెవలప్మెంట్ ఈ రెండు కారణాల వల్ల నేను ఆయనకి ఇష్టపడి ఈరోజు ఇటువంటి వ్యక్తులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకు సహాయం చేసేటువంటి దానికి నా తమ్ముడైతేనేమి నా కొడుకైతేనే అదేవిధంగా మా శ్రేయోభిలాషులు మా ఫాలోవర్స్ మా వాళ్ళు అంతా కూడా అందరితో మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళతో కూడా సాధ్యమైనంత వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు అందరితో కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఎంత వీలైతే అంత కలుపుకొని వాళ్ళందరితో కూడా కలిసి త్వరలోనే పార్టీలో చేరేటువంటి కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నాము. మరి ఆయన ఈరోజు నేను ఊళ్ళో ఉన్నానని తెలిసి మరి ఇక్కడికి వచ్చి మరి మరి మీ సహాయం ఉండాలి, మాకు సహాయ సహకారాలు ఉండాలని చెప్పి అటువంటి వాళ్ళ అడుగుతారు. నేను వెంటనే ఒప్పుకొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయేటువంటి కార్యక్రమానికి అందరికీ నా తమ్ముడికి నా గురువుకి మిగతా శ్రేయోభిలాషులకి మా బంధువులకి స్నేహితులకి వెల్యూషర్స్కి చాలామంది మా అన్ని వర్గాలను అన్ని జిల్లాలో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అందరికి నచ్చజెప్పి అంతా చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని అడుక్కొని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని ఆయనకి సహాయం చేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అతి త్వరలోనే వాళ్ళందరితో మాట్లాడి పార్టీలో చేరేటువంటి కార్యక్రమం కూడా పెట్టుకొని ఒక వారం రోజుల పార్టీలో చేరేటువంటి కార్యక్రమం కూడా పెట్టుకొని అందరూ కూడా పోయి పార్టీలో చేరి ఆయనకి సహాయ సహకారం అందించి ఈసారి కూడా ఆయన గెలుపుకి తప్పకుండా గట్టిగా కృషి చేస్తామని చెప్పేసి నేను చెప్పాను. 3 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పాటిల్ వెంకోపాల్ రెడ్డి గారు. రాయదుర్గం రాజకీయాల్ని సుమారు 20 ఏళ్ళు శాసించిన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి అని అన్నట్లు పార్టీలు వేరైనా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఆయన శాసనసభ్యుడిగా ఉన్న ఒక విలువలతో కూడిన రాజకీయం, వ్యక్తిగతమైన స్నేహానికి పార్టీల్లో ఉన్నప్పుడు పార్టీల విధానాలు మాట్లాడుకోవడానికి ఎక్కడా కూడా మాకు ఇబ్బంది రాలేదు. నా పార్టీ విధానాలను నేను చెప్పుకున్నా, గవర్నమెంట్ చేసేట్టు చెప్పుకున్నా. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ ప్రాంత ప్రజల అవసరాలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయడానికి నిత్యం కృషి చేశారు. అట్లా ప్రజల సమస్యల విషయంలో మాకెక్కడా కూడా విభేదాలు కానీ వివాదాలు కానీ రాలేదు. అదే సందర్భంలో గత ఎన్నికల్లో మీకందరికీ తెలుసు, అంతకుముందు 2012 జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేణుగోపాల్ రెడ్డి గారు 30,000 పైన
ఓట్లు సంపాదించుకోవడం అంటే ఈ ప్రాంతంలో ప్రజల అభిమానం ఎంతగా పొందగలిగారు ఆ రోజు మనం చూసాం. స్వతంత్రంగా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన చరిత్ర వేణుగోపాల్ రెడ్డి గారు సొంతం. అట్లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీరాలి, ఈ ప్రాంతం బాగుపడాలి, రాయదుర్గం శాశ్వతంగా కరువు రక్కసి పోరల నుంచి బయటపడాలని బలంగా కోరుకునే ఒక మంచి నాయకుడు, సీనియర్ నాయకుడు ఈరోజు మాకు సహకరించడం, మరి మాతో కలిసి పనిచేయాలి ఆయన ఆశీస్సులతో మరి మమ్మల్ని అందరినీ కూడా మరింత ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకోవడం అనేది చాలా హర్షణీయం. ఈ ప్రాంత అభివృద్ధిలో నేను పడుతున్న తపన, నేను చేస్తున్న శ్రమకి ఈరోజు ఆయన ఇచ్చిన ఒక గొప్ప బహుమానంగా నేను భావిస్తా ఉన్నా. నా శ్రమను ఆయన ఇస్తున్న తొలి కూలి ఇది అని నేను అనుకుంటున్నా. కాబట్టి అట్లాంటి ఒక సీనియర్ నాయకుడు మాకందరికీ అండగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడినారు ఈ విషయం చెప్పగానే. సంతోషపడి నేను మాట్లాడతానని వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి మీరు రావడం చాలా ఆనందం అండి, రండి మీరు అంటే సీనియర్ నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి చిన్న రాష్ట్రం అనేక ఇబ్బందుల మధ్య మనమంతా ఉన్నాం కాబట్టి మీరందరూ సహకరించాలని అడిగినప్పుడు చాలా మరి ఆయన నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాలని, ఈ ప్రాంత అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందించాలని వేణుగోపాల్ రెడ్డి గారు నిర్ణయించడం, ఆయన కుటుంబం అంతా కూడా నిండు మనసుతో ఆ నిర్ణయాన్ని మరి అమలు చేయడానికి చేయడానికి సదాశివ రెడ్డి గారు కానీ లేకపోతే అజయ్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి ఎక్కడా కూడా పూర్తి శక్తి వంచన లేకోకుండా వాళ్ళ శక్తిని వాళ్ళ పలుకుబడినంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టాలి, ఈ ప్రాంత అభివృద్ధికి మేము దోహదపడాలి, ఈ ప్రాంత అభివృద్ధిలో మేము కూడా ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించాలి అనే మంచి భావంతో ఈరోజు మరి సహకరించాలని నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా వేణుగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా కలిసి పనిచేస్తామని, తెలుగుదేశం పార్టీకి ఈ రాయదుర్గం నియోజకవర్గంలో ఒక కొత్త శక్తి మరింత బలం ఇచ్చే శక్తి తోడైందని మేము భావిస్తూ ఉన్నాం. మా నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి మరి ఆయన్ను నిండు మనసుతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. చాలా ఆనందం. త్వరలోనే మంచి రోజు చూసి మరి 20వ తేదీ అనుకుని సదాశివరెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ 18వ తేదీ ముఖ్యమంత్రి గారు వస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేరుతామన్నారు, లేదంటే 25వ తేదీ రాయదుర్గంలో ఇక్కడే వాళ్ళు సొంతంగా సభ పెట్టి చేరే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నాకు తెలిసి అన్నాను తర్వాత బీనారాయణ రెడ్డి వీళ్ళిద్దరూ పార్టీలు వేరైనా చాలా అభిమానంగా చూస్తారు సీఎం ఎమ్మెల్యే నేను ఎప్పుడు ఉన్నారు కదా, ఇక్కడ కూడా తేడా రాదు. ఎందుకు